మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, ఆంధ్ర ప్రజల ఆశీర్వాదం, తెలుగు వారి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రావడం మనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే అది ఇది ఒక 15 సంవత్సరాల కళ. అందరికీ కళ్యాణ్ గారికి, కళ్యాణ్ గారిని ఆ పొజిషన్లో చూడడానికి, అండ్ దాని వెనుక ఎన్ని అవమానాలు, ఎంత కష్టం, ఎంత నిబద్ధత అన్నీ ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కంటే తెలంగాణలో ఫస్ట్ టైం గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులకి, జనసైనికులకి అండ్ కార్యకర్తలకి. వీళ్ళందరూ వెళ్ళి ఆంధ్రాలో ఎవరికి వారు సొంతంగా ప్రచారం చేసి గెలుపులో భాగస్వామ్యం అయ్యారు. అందరికీ మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ ఇంటి నుంచి 7 to 7:30 మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు, 11 o'clock మధ్యలో. అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు, జన సైనికులు అండ్ కార్యకర్తలు, జన వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలియజేయడమనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే జరుగుతుంది. అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడడానికే కాదు, అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలామంది వస్తున్నారు. ముఖ్యంగా సిరిసిల్ ఇష్యూ గురించి కొంతమంది వచ్చి చేనేత కార్యక్రమంలో వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు. అంటే సందర్భం కాకపోయినా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ 8 ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరాండం ఇస్తాము కళ్యాణ్ గారికి, ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకుముందు వచ్చారు సిరిసిల్ల. అండ్ మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి గవర్నమెంట్ తర్వాత, ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలం కంటే ఇప్పుడు కొంచెం 6 నెలల్లోనే 8 ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఒకసారి మేము వినతి పత్రం ఇస్తామని కొంతమంది వచ్చారు. సో వాళ్ళది కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అంటే అంటే సంతోషం కాదు, సమస్యలు కూడా చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు కళ్యాణ్ గారితో షేర్ చేసుకోవడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఉన్న కొండగట్టు కార్యక్రమాన్ని అందరూ తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు, ఎందుకంటే కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూసి ఆ కళ నెరవేర్చుకోవడానికి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే కొంచెం సమన్వయం కూడా పాటించాలి. మిగతా విషయాలు ఏంటంటే అందరూ రాష్ట్ర నాయకులు అందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. వెళ్ళి నాకు తెలిసి ఇంకో 1-2 hours బయలుదేరి వీళ్ళందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తారు. అండ్ ఫర్దర్గా డెఫినెట్గా మీ ముందుకు చాలా విషయాలు తెలియజేస్తాం, ఎందుకంటే పార్టీ బలోపేతం గురించి కానీ లేకపోతే ఇక్కడ నాయకత్వం గురించి కానీ అన్ని విషయాలు త్వరలో మీ ముందుకు తెలియజేస్తాం. అండ్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన సాధించిన హిస్టారిక్ విన్, ఇండియన్ హిస్టరీలోనే ఇప్పుడు ఎక్కడ లేని అంత గొప్ప విజయాన్ని జనసేన సాధించి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన దాని తాలూకు ప్రభావం తెలంగాణ రాజకీయాలు డెఫినెట్గా సార్. యాక్చువల్గా మీరు అన్నట్టు కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, జనసేన రాజకీయాలు లేకుండా తెలుగు 2 రాష్ట్రాలు ఉండవని ఆయన ఎప్పుడో చెప్పారు. దానిలో భాగంగా ఫస్ట్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తన మార్కెట్తో చూపించారు. అంటే అవుట్ ఆఫ్ 21 సీట్స్ కొట్టి ఒక అంటే ఎన్డీఏలోనే ఒక ప్రభావితం చేశారు. అలాగే తెలంగాణలో కూడా ఆయన మార్క్ ఉంటుంది. అంటే రాజకీయాలు కొత్త అంటే ఆయన మార్పు ఏదైతే కోరుకున్నారో అది సాధించి చూపెట్టారు. డెఫినెట్గా తెలంగాణలో కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మున్ముందు అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం, ఆల్మోస్ట్ 1 month కార్యాచరణ జరుగుతుంది. ఇంకో 1 month డెఫినెట్గా దీనికి సంబంధించిన కార్యాచరణ
తో ముందుకు తీసుకెళ్తారు కళ్యాణ్ గారు. క్యాడర్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, తెలంగాణ వ్యాప్తంగా నాకు ఫోన్స్ వస్తున్నాయి, అంటే జాయినింగ్స్ అవ్వడానికి కానీ, అంటే అంటే జనసేన విజయం ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రంలో కాదు ఆల్మోస్ట్ టోటల్ భారతదేశంలో ఒక ప్రభావం చూపింది కళ్యాణ్ గారి రాజకీయ మార్క్. అండ్ ఆ హోప్తోనే తెలంగాణలో కూడా ఇలాంటి నాయకుడు కావాలి, ఇలాంటి నాయకత్వం మాకు కావాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి తగినట్టుగానే కార్యాచరణ ఉంటుంది. మున్ముందు డెఫినెట్గా జనసేన చాలా బలంగా తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే 28 అని ఏం లేదు, అంటే కళ్యాణ్ గారు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో, ఏంటంటే ఆయన వ్యూహం మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు వేసే వ్యూహం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎలా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, అది పొత్త లేకపోతే ఇండివిజువల్గానా, లేకపోతే ఇక్కడ ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దుకొని ఎలా ముందుకెళ్తే బాగుంటుందని అనే ఇన్స్ట్రక్షన్ బట్టి మనం ముందుకెళ్లాల్సి వస్తుంది. సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ హైదరాబాద్ విజయ ఈరోజు సాయంత్రం కలిసే అవకాశం ఉందా, లేదంటే రేపు కొండగట్టు ఒకటేనా ఇంకేమైనా కార్యక్రమం ఉందా? ఇప్పటికైతే ఓన్లీ కొండగట్టు దీక్షలు ఉన్నారు కాబట్టి ముఖ్య నాయకుల్ని కలిసేసి జస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడి అది ఉంటుంది. అంటే మిగతా కార్యాచరణ ఆయన ఆల్మోస్ట్ ఒక విత్ ఇన్ ఏ వీక్, అంటే ఈ దీక్ష అయిపోయిన తర్వాత అందరినీ జిల్లాల వారిగా కలిసే యోచన ఉంది, అది కూడా సెక్టర్ రిలీజ్ చేశారు. దాన్ని బట్టి నేను ఒక డెసిషన్ తీసుకుని ముందుకెళ్తారు. ఉన్నాయి సార్ చాలా, అంటే ఎప్పుడైతే అంటే ఒక ఆంధ్ర ఫలితాలు చూసిన తర్వాతనే వెంటనే ఎప్పుడు రానన్ని కాల్స్, ఎప్పుడు రానన్ని అపాయింట్మెంట్స్ వచ్చాయి. మేము జాయిన్ అవుతాం, ఆయన నాయకత్వంలో పనిచేయాలని మాకు అని యువత, దాంతోపాటు వివిధ నాయకులు, వివిధ పార్టీలో ఉన్న నాయకులు కూడా, ముఖ్యంగా అంటే టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా కొంతమంది ఉత్సాహంగా ఉన్నారు, జనసేనలో జాయిన్ అయ్యి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఏంటంటే మాకంటూ, అంటే మాకంటూ ఒక లిమిటేషన్స్ ఉంటాయి, అవి ఒక కార్యాచరణ తర్వాత, అంటే అధ్యక్షులు మాట్లాడిన తర్వాత మిగతా కార్యక్రమాలు ముందు తీసుకెళ్తారు. అంటే ఏం లేదు, అంటే నాకు తెలిసి అన్ని పార్టీలు ఉన్నారు. అంటే ఎలా ఉందంటే కళ్యాణ్ గారి మీద నాయకత్వంతో నమ్మకంతో అటు టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, అంటే పనిచేయడానికి అంటే అంటే ఆయనకున్న ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజకీయాలు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కలా చూస్తారు కొంతమంది. కొంతమంది అంటే నా దృష్టిలో కళ్యాణ్ గారి నాయకత్వం ఒక మార్పు తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలు. అలాగే తెలంగాణలో కూడా చాలామంది ఒక కమ్యూనిజం భావాలతో, అంటే ఒక అంటే ముఖ్యంగా యువత ఇక్కడ కళ్యాణ్ గారిని బాగా ఓన్ చేసుకుంటారు, అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీరు అన్నట్టు బీఆర్ఎస్ నుంచి వచ్చాయి, కాంగ్రెస్ నుంచి వచ్చాయి, బీజేపీ నుంచి కూడా వచ్చాయి, ఎందుకంటే బీజేపీలో కొంతమంది ఇంకా ఉండొచ్చు కూటమిలో భాగమైన, కొంతమంది మనతో పనిచేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, సో అందరూ వచ్చాయి కాల్స్. అదే సార్, అంటే యాక్చువల్గా ఇప్పుడు చాలా తక్కువ, అంటే ఇనీషియల్ స్టేజ్ ఇప్పుడు ఉంది. సో మున్ముందు ఏంటంటే కళ్యాణ్ గారు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ తన కార్యాచరణ మీద దృష్టి పెట్టారు. ఏపీలో మొన్ననే ఛార్జ్ తీసుకుని అక్కడ ఉన్న సమస్యలు పరిశీలించడానికి ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అది కొంచెం సెటిల్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలాంటి క్యాడర్ పెడదాం, ఎలా వెళ్తే బాగుంటుంది, పొత్తులు వెళ్తే బాగుంటుంది, అది కళ్యాణ్ గారు తీసుకునే డెసిషన్.